ప్రైజ్ దలాడ్ అందరికీ. మహాగణుడు సర్వోన్నతుడు అయినటువంటి యేసుక్రీస్తు గారి మహోన్నతమైన నామమున అందరికీ వందనాలు. దేవుడు మనల్ని గడిచిన కాలమంతయు ఎంతో చక్కగా తన రెక్కల చాటున భద్రపరిచిన విధానమునకై తండ్రికి కృతజ్ఞతాస్థుతులు తెలియజేసుకుంటూ, ఎలా ఉన్నారు అందరూ? ఆత్మీయ తండ్రి అనుగ్రహిస్తున్న మహాకృపలో అందరు చక్కగా ఉండాలని ఆశిస్తూ, ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథం నుండి లేవియా కాండము 26:6. నేను మీకు క్షేమము కలుగ చేసేదను. ఇక్కడ ఏంటి అంటే, ఏ బిడ్డలు అయితే నా జీవితంలో క్షేమము లేదు, నా జీవితంలో ఎలాంటి మంచి లేదు అని అనుకుంటున్నారో, అలాంటి బిడ్డలతోనే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. అసలు దేవుడు వేటి నుండి మనకు క్షేమం కలుగ చేస్తారో ఈరోజు తెలుసుకుందాము. మొదటగా లేవీ కాండము 26:6. ఈ దేశములో నేను మీకు క్షేమం కలుగ చేసేదను, మీరు పండుకొనున్నప్పుడు ఎవడునూ మిమ్మల్ని భయపెట్టడు, ఆ దేశములో దుష్ట మృగములు లేకుండా చేసేదను, మీ దేశములోనికి ఖడ్గము రాదు. ఇక్కడ ఏంటి అంటే, మొదటగా శత్రు భయము నుండి మనల్ని దేవుడు క్షేమం కలుగ చేస్తారు. శత్రు భయము నుండి మనల్ని క్షేమం కలుగ చేస్తారు. అలానే మన జీవితంలో మనల్ని ఏ సమస్యలు అయితే భయపెడుతున్నాయో, ఏ ఇబ్బందులు అయితే మనల్ని భయపెడుతున్నాయో, అలాంటి వాటి నుంచి మనల్ని ఆ భయము నుండి దేవుడు క్షేమం అనుగ్రహిస్తారు. రెండవది కూడా అక్కడే దాంట్లోనే చూడండి, ఆ దేశంలో దుష్ట మృగములు లేకుండా చేసేదను. ఇక్కడ దుష్ట మృగములు అంటే ఎవరు అంటే, ఎవరైతే చెడు స్వభావం కలిగి ఉంటారో అలాంటి వారి నుండి నీకు క్షేమం కలుగ చేస్తానే దేవుడు ఇక్కడ వాగ్దానం ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఆ దేశంలోనికి ఖడ్గము రాదు అంటే నీ జీవితంలోకి నిన్ను గాయపరిచే, నీకు మరణం కలిగేటువంటి సందర్భాలు వచ్చినప్పుడు దేవుడు నిన్ను వాటి నుంచి నీకు క్షేమం అనుగ్రహిస్తా అని ఇక్కడ వాగ్దానం చేస్తున్నారు. ఈరోజు ఏం తెలుసుకున్నాము? దేవుడు వేటి నుండి క్షేమమును కలుగ చేస్తారు అని తెలుసుకున్నాం కదా. అవి ఏంటంటో మరోసారి చూసుకుందాము. మొదటిగా శత్రు భయం నుండి, ఇంకొకటి దుష్ట స్వభావం గల మనుషుల నుండి, చివరగా ఏం తెలుసుకున్నాం, ఖడ్గము చేత నీకు ఎలాంటి గాయములు మరణము రాకుండా దేవుడు నీకు క్షేమమును అనుగ్రహిస్తా అని ఇక్కడ తెలియజేశారు కదా. ఈ వాగ్దానం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, నీ జీవితంలో నీకు కూడా ఇలాంటి క్షేమం కావాలి అని కోరుకుంటున్నావా? అయితే ఈరోజే నీవు దేవుని వాక్యమునకు విధేయుడుగా జీవించి, ఆయనకిష్టమైన ప్రియ కుమార్తెగా ప్రియ కుమారుడిగా జీవించు. తద్వారా దేవుడు నీ జీవితంలో కలుగుబోయే దుష్టత్వము నుండి, చెడుతనం నుండి నీకు క్షేమము కలుగ చేసి నిన్ను తృప్తిగా జీవించులాగున ఆయన ఆశీర్వదిస్తారు. అట్టి మహాకృప దేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన. మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. అవును మా తండ్రి, గడిచిన కాలమంతయు మమ్మల్ని మీ ప్రేమలో ఉంచినందులకై, మమ్మల్ని చక్కగా కాపాడుతున్నందులకై మీకు నమస్కారములు. అవును మా తండ్రి, ఈరోజు వాగ్దానం ద్వారా ఎంతో చక్కగా మాతో మాట్లాడిన విధానమునకై మీ కృతజ్ఞతాస్థుతులు తెలియజేసుకుంటున్నామయ్యా. అవును మా తండ్రి, మీరు మా ఎడల కలుగ చేసే క్షేమమును మేము పొందుకోవాలి అని అంటే, మొదటగా మేము మీకు ప్రియ కుమార్తెలుగా, ప్రియ కుమారులుగా ఉండాలయ్యా. మరి అట్టి మహాకృపను, అట్టి మహాభాగ్యమును మాకు దయచేయండి. మీకిష్టానుసారముగా, మీ వాక్యానుసారంగా నడుచుకునే బిడ్డలుగా మమ్మల్ని దీవించి ఆశీర్వదింపజేయమంటూ, మీ ఆజ్ఞల మార్గంలో మమ్మల్ని నడిపింపజేయమంటూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ మీద మీ మెండైన ఆశీర్వాదాలను కుమ్మరింపజేయమంటూ, అనారోగ్యం గల బిడ్డలకు ఆరోగ్యం దయచేయండి, సంతానం లేని బిడ్డలకు సంతానం దయచేయండి, నిరుద్యోగులకు ఉద్యోగం దయచేయండి, చదువుకునే బిడ్డలకు చదువు అంతటిలో తోడై ఉండండి, ఆర్థిక సమస్యలో పడిపోయిన వారిని లేవనెత్తండి, ఇంట్లో శాంతి సమాధానం లేని బిడ్డలకు శాంతి సమాధానమును దయచేయమంటూ, ఈరోజు అంతటిలో మీ మహాకృపను, తోడ్పాటును, సహాయమును మాకు దయచేయమంటూ, మా తండ్రి లోకరక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు గారి మహోన్నతమైన నామమును అడిగివేడి మేలు పొందుకుంటున్నామా పరమ తండ్రి. ఆమెన్. విశ్వాసమునకు కర్తయ్యగు యేసుక్రీస్తు గారి కృప పరిశుద్ధులందరికీ తోడైండునుగాక. ఆమెన్. ఈ వాగ్దానం మీ దగ్గర ఆగిపోకుండా మీకు ఆత్మీయులైన వారికి షేర్ చేయండి, తద్వారా వారు ఆత్మీయంగా బలపడతారు. ఈరోజు ప్రశ్న, యేసుక్రీస్తు గారి తండ్రి పేరు.
ఏ షేపు? ఆన్సర్ ఏ షేపు అండి, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నా జీవితంలో ఎలాంటి క్షేమం లేదు అని ఎవరైతే అనుకుంటున్నారో అలాంటి వారు ఇన్ని క్షేమములు ఉన్నాయి అని తెలియజేసుకోవాలన్నది ఈ వాక్య ముఖ్య ఉద్దేశం. అట్టి మహాకృప దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. హ్యావ్ ఎ హ్యాపీ డే.